ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాది వందనాలు. ఈ సమయం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరొకసారి దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. నేను చాలామంది జీవితాల్లో చూస్తున్నాను, ప్రార్థిస్తుంటారు గంటలు గంటలు దేవుని కోసం, కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ప్రార్థిస్తూ ఉంటారు, దేవుని పరిచర్య చేస్తూ ఉంటారు, దేవుడి కోసం ఇది చేశాను అది చేశాను చాలా కష్టపడ్డా అని చెప్తుంటారు. కానీ వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ చూసినట్లయితే యథావిధిగా బూతులు మాట్లాడడం, ఇంకొకరిని క్షమించకపోవడం, అసూయ ఉంచుకోవడం, ఒకరి నుండి ఇంకొకరికి మాటలు చెప్పడం, ఒకరికి తీసుకొచ్చి ఇంకొకరికి చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగా వాళ్ళ లైఫ్లో నేను చూసినట్లయితే అభివృద్ధి అనేది కనబడట్లేదు. కొంతమందితో నేను దర్శనాలు చూస్తున్నాను, నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాను అంటున్నారు, కానీ మళ్ళీ వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ చూసినట్లయితే అన్ని యథావిధిగా సేమ్ అన్నిల వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి హృదయంతో ప్రార్థించినప్పుడు నిజంగా మనం దేవుడి కార్యం చూడలేం. దేవుడు మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేయలేడు. వాక్యం సెలవిస్తుంది, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరిన కనుక అన్నిటికంటే నీ హృదయంను భద్రంగా కాపాడుకోను అని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేయడం ముఖ్యం కాదు, కానీ ఎలాంటి హృదయంతో మనం ప్రార్థిస్తున్నాం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అందుకే మన హృదయంలో ఇలాంటి అన్ని ఉన్నాయి కాబట్టి మన జీవితంలో మన కార్యం చూడట్లేదు. దేవుడు మన దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు కనుక మనం కూడా శుద్ధమైన హృదయంతో ప్రార్థించినప్పుడు మాత్రమే మనం కార్యం చేయగలం. శుద్ధమైన హృదయంతో ప్రార్థించినప్పుడు మాత్రమే మన జీవితంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేయగలం. ఎందుకంటే నీవు నేను కలిగి ఉన్న దేవుడు ఆశామాస దేవుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం శుద్ధమైన హృదయంతో ప్రార్థించగలం. కొన్నిసార్లు మనం శుద్ధంగా ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో, ప్రభువా నిజంగా నాకు సహాయం చేయండి, నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నా, పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండలేకపోతున్నా అని ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒక యవనస్త్రాల జీవితంలో జరిగిన విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆమె యొక్క మరుగుజ్జు అంటే వాళ్ళు ఇంకెప్పుడు ఇంతే ఉంటారు, వాళ్ళు ఇంకెప్పుడు పెరగలేరు. అయితే తన జీవితంలో ఆమె చాలా ఏడ్చేదంట, అయ్యో ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, అసలు నా లైఫ్ పర్పస్ ఏంటి అని చాలా ఏడ్చేదండి. ఎందుకు తెలుసా, ఆమె స్కూల్ డేస్ లో ఆమె స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఆమెతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు కాదంట. ఎందుకంటే ఆమె ఉన్న ఆకారం అలాంటిది, ఎవరు ఆమెతో గేలి చేసేవాళ్ళంట, తను ఎవరితో ఎవరు ఆమెతో సహవాసం చేసేవాళ్ళు కాదు. అలాగే స్కూల్ లైఫ్ అయిపోయింది, కాలేజ్ లైఫ్కి వచ్చినప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఆమెను ర్యాగింగ్ చేయడం కానీ అట్లాంటివి చేయడం కానీ జరిగింది. ఆమె చాలా ప్రార్థించుకుంటూ దేవుని సన్నిధిలో ఏడ్చేదంట, అయ్యో ప్రభు నన్ను అసలు ఎందుకు పుట్టించావు ప్రభు, అయ్యో నేను నా జీవితం ఏంటి, అసలు పర్పస్ ఏంటి అని చాలా ఏడిసేది. కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే ఆమె ప్రాక్టికల్ లైఫ్ తన శుద్ధ హృదయం కలిగి దేవుని దగ్గర ఎంతో నీతిగా జీవించేది. వాక్యం చదవడం కానీ చర్చికి వెళ్ళడం కానీ అవన్నీ ఎక్కువ దేవుడితో ఆమె సహవాసం చేసేది. కొన్ని రోజుల తర్వాత తన స్టడీ అయిపోయిన తర్వాత ఆమె ఒక జాబ్ చేస్తుందంట. తను ఎక్కడైతే ఉద్యోగం చేస్తుందో ఆ ప్లేస్లో ఒక అబ్బాయి ఉన్నాడు. తను ఆ అబ్బాయి హృదయాన్ని దేవుడు కదిలించాడు. ఏమన్నా తెలుసా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండని తన గుణం చూసి, తన మంచి క్యారెక్టర్ చూసి, దేవుళ్ళు తన ఆత్మీయ జీవితాన్ని చూసి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత దేవుడు వాళ్ళకి చక్కని కుమారుడు ఇచ్చాడు. చూడండి ఎంత అద్భుత కార్యం చేశాడు దేవుడు. ఈ రోజులలో అందమైన అమ్మాయిలు కాకపోతే అందమైన వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోతున్నారు, కానీ అలాంటి వారిని ఎక్కువ పెళ్లి చేసుకున్న వారిని ఎవరో చూస్తారు. ఇక్కడ దేవుడు అబ్బాయితో మాట్లాడు, తన జీవితాన్ని తన హృదయాన్ని తన పరిశుద్ధతను తన నీతిగా జీవించింది కాబట్టి దేవుడు అబ్బాయి హృదయాన్ని కదిలించాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేలా చేశాడు. చాలా సార్లు మీరు అనుకుంటారు కృంగిపోతారేమో, అయ్యా నా జీవితం ఇది జరగట్లేదు అది జరగట్లేదు ఎందుకు అని మనం కృంగిపోతాం, కానీ ఇలాంటి హృదయంతో ప్రార్థిస్తున్నానని మనం పరిశుద్ధుకోము. మరొకసారి చెప్తున్నా, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధ హృదయంతో ప్రార్థించినప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయగలడు, మనం కూడా అద్భుతం చూడగలం. ఇంకొక మాట చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 38:1 నుంచి 6 చూసినట్లయితే ఇక్కడ ఇస్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను ప్రార్థిస్తాడు, ప్రభువా ఇన్ని దినములు మీ అందు యథార్థ హృదయుడనే మీ అందు విశ్వాసంతో ఎలా నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అంటారు. ఇక్కడ మనం ఒకటే నోటీస్ చేసుకోవాలి, ఏంటంటే ఆయన ఏమంటున్నాడు, ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థించట్లేదు, కానీ ప్రభువా ఇన్ని రోజులు గత జీవితం నా పాస్ట్ లైఫ్ ప్రభువా నేను ఎలా జీవించానో విశ్వాసంతో యథార్థంతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అంటున్నాడు. వాట్ ఏ ప్రేయర్! దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చాడు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు పొందించాడు. అప్పుడు ఏమన్నాడంటే ఆయన యథార్థ హృదయంతో ప్రార్థించాడు కాబట్టి, ఆయన విశ్వాస హృదయంతో పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థించాడు కాబట్టి దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ప్రార్థించడం ముఖ్యం కాదు, కానీ ఎలాంటి హృదయంతో ప్రార్థిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి దట్టి హృదయం పెట్టుకొని గంటలు గంటలు చర్చిలో ప్రార్థిస్తే టైం వేస్ట్ చేసుకోకుండా పరిశుద్ధమైన హృదయంతో దేవుడికి ప్రార్థించినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన వినగలడు. అలాంటి శుద్ధమైన హృదయం దేవుడు మనకు